హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వచ్చేసి కల్ చికెన్ అయితే చేస్తున్నాం. మన దగ్గరికి మధు బ్రో అండ్ విజయ్ బ్రో అయితే వచ్చినారు. మీ అందరికీ తెలుసు, మధు బ్రో విజయ్ బ్రో గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ ఛానల్ అయితే చూస్తుంటారు. వాళ్ళ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. కల్ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుంది అయితే నన్ను అడిగారు. వాళ్ళకైతే ఇప్పుడు ఈరోజు కల్ చికెన్ టేస్ట్ అయితే చూపిద్దాం అని చెప్పేసి అయితే మనం అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, కల్ చికెన్ అనేది చాలా టేస్టీగా భలే ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం తింటాను. ఏంటంటే ప్రతి సంవత్సరం ఏంటంటే మనం వీడియో చేయకుండా చేసుకొని తినేస్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం వీడియో చేసి షార్ట్ వీడియో అయితే పెట్టాను. మీ ముందుకు వచ్చిన తర్వాత ఇంకా అందరూ చూశారు కాబట్టి ఇంకా అడిగారనమాట. సో ఇప్పుడైతే మనం పెద్ద వీడియో అయితే చేస్తున్నాం. కల్లు చికెన్ ఎలా చేస్తారు మీకు పిన్ టు పిన్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. రాండి. ఫ్రెండ్స్, మన చికెన్ మొత్తం నీట్గా అయితే కడిగేసుకున్నాము. ఇప్పుడు పసుపు ఉప్పు వేసి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దబరా పొయ్యి మీద పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కళ్ళు పోసేసుకుందాం. కళ్ళు పోసి దీన్ని మొత్తం నీట్గా ఉడికేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఫారం కోడి కాబట్టి ఉడికేదానికి ఒక 20 నిమిషాల టైం పడుతుంది. ఈ లోపల మనం పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 20 నిమిషాల దాకా అవుతున్నది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదని చెప్పేసి. మనకి ఫారం కోడి ఏంటంటే కొంచెం లేటుగా ఉడుకుతుంది అనమాట. మరి ఇంకొక రంతా ఉడకేసుకుందాం. ఇంకా ఉడకలేదు ఇది. ఇంకా ఉడకేసుకుందాం. ఇంకా ఉడకలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం చికెన్ ఉడికిపోయి ఉంటుంది. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా మనం దీన్ని వేరే దాంట్లో తీసి పక్కన పెట్టేసుకొని మనం దీంట్లోకి మొత్తం మసాలా మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ చికెన్ అంతా ఇందులో వేసేసుకుందాం. బాగా నీట్గా ఉడికిపోయింది. ఇంకా అయితే దించేసుకుందాం. వేరే దాంట్లో పోసేస్తున్నాం చిన్నగా. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలా మొత్తం రెడీ చేసుకుందాం. నూనె అంతా వేడెక్కింది. పట్టా మొక్క వేసుకుందాం. సన్నగా ఎదుర్కొన్న ఎర్రగడ్డలు అయితే కొద్దిగా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే వాడిపోయినాయి. కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం. సన్నగా దొరుకున్న ఎర్రటి టమోటా ముక్కలు కూడా వేసుకుందాం. మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం. మొత్తం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కారం వేస్తున్నాం. అమ్మడి పెట్టు, కెమెరా పెట్టు. ఇక ధనియాల పొడి కూడా వేసుకుందాం. మన మసాలా మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు నా కళ్ళు ఉడకబెట్టుకున్న చికెన్ మొత్తం వేసేద్దాం. కళ్ళులో ఉడికినప్పుడు అది జ్యూసీ జ్యూసీగా అయిపోయింది బ్రో కూర అయితే. మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకుందాం. ఇంకైతే దించేస్తున్నాం.
కల్లు చికెన్ అయితే కతకం రెడీ అయిందయ్యా. ఇదొకటి మాత్రం మావా కల్ చికెన్ చేసే బాగానే ఉంది. ఇదిగో ఈ ఆకుతో రాక్ కట్టు ఇంకా నేర్చుకో ఉంటుంది. సరే మామ అప్పుడు రాక్ కట్టేసా చూడు తింతా సింపుల్గా ఇంత సింపుల్గా అట్టా ఇట్ట అనేసి రాక్ కట్టేసా చూడు. దీంట్లో కళ్ళు కూడా పోసుకొని తాగచ్చు మామ భలే ఉంటుంది. అవునా? కానీ పిల్లకాయలు కళ్ళు తాగకూడదులే. నేను కూడా తాగనులే, నేను పిల్లడినే కళ్ళు తాగను నేను. ఇంత చూడు ఎట్టని చూడు, దీంట్లో నీకు కొన్ని దీంట్లో నీకు తాటి ముంజలు వేయిస్తా తినలే. ఇప్పుడు కాదులే తాటి ముంజలు తేలేదు కాబట్టి నీకు మళ్ళీ ఎప్పుడన్నా తాటి ముంజలు వేయిస్తాలే. సరే ఫ్రెండ్స్, ముగ్గురికి మూడు రేకలు అయితే కట్టేసాము చూడండి. బుట్ట బుట్ట రేకలు ఓన్లీ కర్రీ వేసుకుందాం ఇందులో. ఫ్రెండ్స్, ఈ కల్లు చికెన్లోకి అందంగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు అట్టి ఆకులు కోసుకుందాం. పట్టుకోబ్రో, ఈ రెండు అట్టి ఆకుల్లో తినేద్దాం. మా కల్లు చికెన్ చూస్తుంటే నోరు ఊరిపోతా ఉంది. ఇప్పుడు ఒక మొక్క పట్టు పట్టేద్దాం. టేస్ట్ అయితే భలే ఉంది అసలు. సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అబ్బా అదిరిపోతుంది. మధ్యలో కనుకన్నావా? చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. జ్యూసీ జ్యూసీగా భలే ఉంది టేస్ట్ అయితే. కరెక్ట్గా సెట్ చేసావు బ్రో కూరను మాత్రం. అంత పులుసు అయిపోకుండా అంత ఫ్రై చేయకుండా సెమీ గ్రేవీలో జ్యూసీ జ్యూసీగా అద్దరిపోతుంది కూర అయితే. సూపర్ అయ్యా, కూర మాత్రం కథకన వచ్చింది.